నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్కి చెందిన భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి, ఆ పార్టీ సీనియర్ నేత కాయల మధు పార్టీకి రాజీనామా చేసి సుమారు 300 మందితో తెలుగుదేశం పార్టీలో గురువారం చేరారు. ముందుగా ఎమ్మెల్యే ఎదుట బ్యాండ్ మేళాలు, బాణాసంచ కాల్చి సమరాలు చేసుకున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సమక్షంలో ఆయన టీడీపీ పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత ఇస్తామని రూరల్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వైపు ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారని, ప్రతి కార్యకర్త ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. పార్టీలో నూతనంగా చేరిన కాయల మధు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో 19వ డివిజన్ నేత మదన్మోహన్ రెడ్డి, కటకం చైతన్య, మురళీమోహన్, హజరత్ నాయుడు, సాయి, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ప్రముఖ కార్మిక నాయకుడు, అనేక సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉండి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని తన సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ కాయల మధుగా నెల్లూరు జిల్లాలో సుపరిచితమైనటువంటి నా చిరకాల మిత్రుడు ఈనాడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు సాదరంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నా. అదేవిధంగా రాయపు హరి మిత్రుడు, వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వారిని, అదేవిధంగా మధు హరి ఆ యొక్క ఇద్దరి మిత్ర బృందాన్ని, వారి యొక్క శ్రేయోభిలాషులందరినీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీలో అటు మధు కానీ హరి కానీ వారితో వచ్చిన అందరూ ఎంతోమంది, వారందరూ కూడా కుటుంబ సభ్యులు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రతి నాయకుడు కార్యకర్త గౌరవం కాపాడే విధంగా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ ప్రజల అభిమానం సంపాదించి వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. ఆనాడు ఈ కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడి, ప్రతి కార్యకర్త రుణం తీర్చుకుంటానని తెలియజేస్తూ, ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన, అదేవిధంగా అనేక స్వచ్ఛంద సేవా సంఘాలకు చెందిన అనేక మంది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరేదానికి సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కూడా నేను పదే పదే చెప్తూ ఉన్నా, మహిళా శక్తి కార్యక్రమం ఉంది, ఓ నెల రోజుల పాటు ఆ కార్యక్రమంలో బాగా ఒత్తిడిలో ఉంటాం. అదేవిధంగా అది పూర్తయిన తర్వాత విజయదశమి నాటికి పెద్ద ఎత్తున చేరికలు పెట్టుకుంటామని తెలియజేస్తూ, భవిష్యత్తులో రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది, ఇంకా పటిష్టంగా ఉండేదానికి ఒక తిరుగులేని శక్తిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దేదానికి, రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులంటే, రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంటే నిరంతరం ప్రజల మధ్యలో ఉంటారు, ప్రజలకు అండగా ఉంటారు, ప్రజల కళ్ళల్లో వెలుగుల కోసం ఆ యొక్క ప్రజాక్షేత్రంలో పనిచేస్తుంటారని చెప్పని గర్వంగా చెప్పుకునే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దుతానని చెప్పి తెలియజేస్తూ, కాయల మధు, రాయపు హరి, వారి మిత్ర బృందాన్ని అందరినీ మరోసారి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తాను. సైడ్ సార్.
أنا كندو أسمع كذا وانا كندو أسمع، فكرت كذا. مودنا؟ مودنا. ياما كودي كودي فاكرنا ما వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.